మెదక్ జిల్లా రామహంపేట మండలం దామరచెరువు గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. దామరచెరువు గ్రామ పంచాయతీ పరిధిలో 41 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డుతో పాటు మరుగు కాలువ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ పరిధిలో 98 కోట్ల రూపాయలతో తండాలకు రోడ్ల సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. తండాకు విద్యుత్ సౌకర్యంతో పాటు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సంధ్య, ఎంపీపీ బిక్షపతి, సర్పంచ్ శివప్రసాదరావు, ఎంపీటీసీ శ్రీలత చంద్రశేఖరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, సర్పంచ్ల ఫోరం నాయకులు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్ ఫౌండేషన్ వేయడానికి రావడం జరిగింది, రెన్యువల్ కూడా పెట్టడం జరిగింది. తొందరలోనే ఆ రోడ్డు రెన్యువల్ కూడా మనం మంజూరు చేయించుకుంటా ఉన్నాం. మరి నియోజకవర్గానికి సంబంధించి 98 కోట్లతో అన్ని తాండాలకు కూడా కరెంట్ ఇవ్వాలి. వాళ్ళకు 3 ఫేజ్ కరెంట్ ఉండాలి, థర్డ్ వైర్ ఉండాలి, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు ఏమైనా ఉంటే ఇవ్వాలి. డొమెస్టిక్ అగ్రికల్చర్కు కంబైన్డ్ కాకుండా విడివిడిగా అక్కడ వాళ్ళకి మరి సబ్స్టేషన్లు కూడా మనం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. మంత్రి గారి దగ్గర మనము 98 కోట్లతో నియోజకవర్గానికి సంబంధించిన బీటీ రోడ్ల కోసం తాండాలు అన్ని కనెక్టింగ్ రోడ్స్, తాండాకు రోడ్ లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో మనం ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. త్వరలోనే మరి అవి మంజూరు దశలో ఉన్నాయి, త్వరలోనే అవి మంజూరు అయితే అదేవిధంగా నిర్మల్ దయాకర్ రావు గారు అంటే మంత్రి గారు, పిఆర్ మినిస్టర్ గారు మరి స్పెషల్ కోటా కింద, ఎందుకంటే కొంతమంది విలేజ్లో ఉన్న ప్రముఖులు కొద్దిగా మినిస్టర్ గారిని కలిసి చెప్పినప్పుడు ఒక దగ్గర షమ్నాపూర్లో నా లెటర్ తీసుకెళ్ళినారు. అతనే మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తన కోటా కింద ఈ నియోజకవర్గానికి సంబంధించి 2 ఊర్లకు సంబంధించి సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఒక షమ్నాపూర్ 20 లక్షల రూపాయలు, దామరచెరుకు 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ద్వారా చాలా చక్కగా పరిశుభ్రంగా చెట్లతో కలకలాడుతూ ఉన్నాయి. మరి రోడ్లు కూడా కొన్ని డ్యామేజ్ అయి ఉన్నాయి కాబట్టి సీసీ రోడ్లు ఇచ్చినట్టయితే ఇంకా పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి మంత్రి గారికి అవగాహన ఉంది. కాబట్టి గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మనకు ఈ 30 లక్షలు కూడా మంజూరు అయిపోయినాయి. కాబట్టి దీంతో ఎక్కడైతే సీసీ ఉందో అక్కడ, ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ సీసీ రోడ్లు వేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం.